అసలు మునుగోడు ప్రజలు ఎవరికి పట్టండి అంటున్నారు, కేసీఆర్ మాట వింటారా, ఇటు రాజగోపాల్ బీజేపీలోకి వెళ్ళిన రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఎవరికి పట్టండి అంటే అవకాశాలు ఉన్నారు అనే విషయం గురించి మాట్లాడడం. ఇక్కడ మనతో పాటు కొంతమంది గ్రామ ప్రజలు ఉన్నారు, పల్లగుట్ట తండ అనే గ్రామంలో ఉన్నాం మనం, వారితో మాట్లాడదాం. మనం చెప్పండి, రాజగోపాల్ రెడ్డి గతంలో ఎలాంటి పనులు చేసిండు, ఇప్పుడు పోటీ చేస్తే గెలుస్తారా? ఆ రోజుల్లో ఏమంటే కాంగ్రెస్ పార్టీ, మేమంతా కాంగ్రెస్ పార్టీ, ఆయన మీదే ఉన్నాం, కానీ ఏ పని జరగలే. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంది, ఏ పని కానీ ఏం చేయలేదు. ఇప్పుడు ఇంత రెండుసార్లు గెలిచిందని రెండుసార్లు ఏం పని చేయలేదు మాకు. దాని గురించి పని చేయాలని ఆయన రాజీనామా పెట్టడం జరిగింది. అధికారంలో లేదు కాబట్టి నేను పనులు చేయట్లేదు అంటున్నాడు. అధికారంలో ఎన్ని ఉన్నాను, కానీ గవర్నమెంట్ లేదు పైన, దాని గురించి నేను నేను రాజీనామా పెట్టేసిన చెప్పినాను. ఆయన బీజేపీలో పోయింది కదా, ఇప్పుడు వచ్చిన అధికారంలో వస్తే పని చేస్తానని చెప్తా ఉన్నాడు. మేమంతా కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఇవ్వండి, మేము ఎక్కడ మారిన ఇంకా మా సర్పంచ్ నిన్న మారిండు, ఆయనకు ఆయన చర్య తీసుకుంటున్నాం. ఎందుకు దేవత ఏం పోయినావు, ఎట్లా పోయినావు నువ్వు? ఆయన దాని విజయ దాడి చేర్చాలే జరుగుతుంది. మీరు వచ్చారు ఇప్పుడు ఎవరు గెలుస్తారంటారు? ఇక్కడ ముగ్గురు చెప్పిన ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఎవరు ఓటు పడతాయా, ఎవరు ఓటు పడదు మాకు తెలియదు. ముగ్గురు ఎవరికి వేయాలి? మేమంటే కాంగ్రెస్ పార్టీ అదే ఆలోచిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళము. ఇంకా రాజు ఓటి కాంగ్రెస్ పార్టీ మంచిదే, కానీ పార్టీ మంచి కానీ పార్టీ మారిండు, దాని ప్రేమ అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ మేము కూడా గుర్తుపెట్టుకునే ఉన్నాం. ఇప్పుడు మునుగోడు మొత్తం బీజేపీ వైపు చూస్తుందని చెప్తున్నారు, అమిత్ షా కూడా వస్తున్నాడు, కమల బీజేపీ సెంట్రల్ మినిస్టర్ వస్తున్నాడు, రాజగోపాల్ రెడ్డి గెలుస్తున్నాడు అని కూడా ప్రచారం. ఏం రాజగోపాల్ రెడ్డి బాగలేదు ఇంత లేదు. మీకు డబుల్ బెడ్రూమ్లు పింఛన్లు ఇవన్నీ ఎట్లా ఇస్తామని చెప్పింది చేయలేదు, మూడు ఎకరాల భూమి చెప్పింది వాళ్ళు చేయలేదు. మాకు రైతు ఏం ఆయన వచ్చిన కానీ ఏం లేదు. రైతు బంధు ఆయన మాత్రం ఇస్తుంది అంతే, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బంధు చచ్చిపోయిన వరకు అది ఆయన మాత్రం ఇస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తారా మీరు, బీజేపీ అభ్యర్థికి ఓటేస్తారా? ఎక్కడ చేయాలి ఏం చేయాలి ఆలోచిస్తున్నాం, ఇప్పటిదాకా అదే కూర్చొని ఆలోచిస్తున్నాం. ఇంకా మాకు ఏ డిసైడ్ కాలేదు, ఇంకా మూడు నెలలు టైం ఉంది. అంతగా ఎవరికి వేస్తాం మాట చేసి ఎవరిని చెప్తే రాకలేదు. అట్లా చెప్తున్నారు సార్ మీరు, మేమేం తిని బతకాలి? పెంచను రైతు బంధు తింటారు, లేనని ఏం తింటారు రైతు బంధు? ఏం తింటారు వాళ్ళు? పెంచను తింటారు, 10 ఎకరాలు ఉన్నాయి ఆయన్ని తీసుకుంటారు పైసలు, తమ భూమిలో ఏం తింటారు? అట్లా సవాళ్ళు వంద భూమి డబుల్ బెడ్రూమ్ రాలేదా మీకు? డబుల్ బెడ్రూమ్ రాలే, నాకు 7 బెడ్రూమ్ కావాలి. ఎమ్మెల్యే ఇంత ముందు ఏమైనా పనులు చేసిన ఏం చేయలేదు, ఏం పని చేయలేదు. మేము కష్టం చేసే తింటున్నాం, ఎప్పుడు పిల్లాటి రాజులు కూడా కూలిపోయేది కాదు. ఉన్న మునిపాయ ఎక్కడ చేసి భూమిలో ఇవ్వాలి? 10 ఎకరాలు 20 ఎకరాల్లో రైతు బంధు ఇస్తున్నాడు, లేనంటారు. కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ పరిపాలన ఎట్లుంది ఇక్కడ, కేసీఆర్ ఏమైనా చేసిందా మీకు? ఏం చేయలేదు. ఇక మేము ఇక 3 నెలల దాకా మేము ఇక పరిస్థితి మాకు బాగాలేదు, ఎక్కడో 3 నెలల దాకా మంచిగా చేసి చేస్తాం.